ఆయన ఓపెన్ గానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర బీజేపీ నాయకులతో నాకు పెద్ద టచ్ లేదు, నేను కేంద్రంతో ఉంటానని. నాకంటే నేను ఉండేదే ఎక్కువ ఢిల్లీ కాబట్టి ఆటోమేటిక్గా అందరం మాకు పార్లమెంట్ కొలీగ్స్ కాబట్టి న్యాచురల్గా ఎఫినిటీ చుట్టూ ఉన్నదే వాళ్ళే. నేను ఉన్నది కూడా ఎక్కువ ఢిల్లీ కాబట్టి 90% ఆఫ్ మై టైం లాస్ట్ 2 ఇయర్స్లో. సో ఆటోమేటిక్గా వాళ్ళతోనే ఉంటున్నాం. సో ఇక్కడ రాష్ట్ర నాయకులతోటి కలిసే అవకాశం కూడా లేదు. సో ధోతి వల్ల అనే పేరు ఎందుకు వచ్చింది సార్? అంటే ధోతి గట్టు అంటే పార్లమెంట్కి ఎప్పుడు నేను హిందీలో పంచగట్టిన ధోతి అంటారు. సో పార్లమెంట్లో నేను ఎప్పుడు ఆ డ్రెస్ తప్పితే వేరే డ్రెస్ తోటి వెళ్ళా. సో కాబట్టి ఆ పేరు స్థిరపడిపోయింది. సార్, ఫ్యూచర్లో జనసేన పార్టీ యొక్క కెరియర్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి టర్మ్ కావచ్చు, అటెంప్ట్ కావచ్చు, అసలు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? హీ హాస్ గాట్ కన్విక్షన్, చెయ్యాలి అన్న తపన ఉంది. ఆ తపనని గ్రాడ్యువల్గా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్గా హీ విల్ బీ ఎ ఫోర్స్ గ్రాడ్యువలీ. ఏదైనా ఓవర్ నైట్ ఒకేసారి యాక్సెప్ట్ చేయాలి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 82లో ఎన్టీ రామారావుని అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేశారు. బట్ అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ లాస్ట్ టైం చేయలేదు కాబట్టి గ్రాడ్యువల్గా యూ విల్ ఇంప్రూవ్. డెఫినెట్గా పోటీ చేసింది మొన్నే 19లోనే ఆయన. ఈ గాట్ అరౌండ్ 8% షేర్, ఓట్ షేర్. సో బట్ దట్ 8% కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇఫ్ యూ అలయన్స్ విత్ ద రైట్ పార్టీ. డెఫినెట్గా గెలుపు అనేది క్రిస్టల్ క్లియర్. సార్, గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత చాలా పార్టీతో అలయన్స్లోనే నడుస్తున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని కానీ జనసేన పార్టీని కానీ ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా అంటే? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదరు ఆ పార్టీ మెర్జ్ చేశారు కాంగ్రెస్లో. బట్ కళ్యాణ్ గారిని డెఫినెట్గా పీపుల్ దే బిలీవ్ అందులో. వి కాంట్ కంపేర్. ఓకే, అన్నదమ్ములు ఇద్దరు ఒకే రకంగా ఉండాలనే ఉంది. చిరంజీవి గారు కూడా వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి ఆయన. ఆయన ఏంటంటే మెర్జ్ చేయకపోతే జనం అందరూ దూకేసీలో ఉన్నారని చెప్పి కాన్ బట్ పరిస్థితుల్లో ఐ థింక్ హీ హాజ్ అగ్రీడ్ ఫర్ ద మెర్జర్. అదర్వైజ్ 2/3 వెళ్ళిపోయేలా ఉన్నారు పార్టీ వదిలి. ఆ ఎంబరాస్మెంట్ కన్నా మనమే మెర్జ్ చేస్తే బెటర్ అని అనుకున్నట్టు అనిపించింది నాకు అప్పుడు. సార్, నా క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ మీరు ఒక వైఎస్ఆర్ ఎంపీగానే వైఎస్ఆర్సీపీ ఎంపీగా చెప్పాలి. సార్, గెలవకన్నా ముందు ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కువగా మాట్లాడిన మీరు కనీసం ఇప్పుడు ఆ ఊసే లేదు. సో ఏం సార్ ఇది? ఎవరు కూడా క్షమించరు. కనీసం ఊసు కూడా ఎత్తకపోవటం ఏంటి? ఊసు ఎత్తితే ఊసలు లెక్క పెట్టాలన్న భయం ఏమో అని నేను అనుకుంటున్నాను. ఏ రకంగా సార్? ఏ రకం? ఊసు ఎత్తితే ఊసలు లెక్క పెట్టాలని. ఊసలు లెక్క లెక్క పెడతారు. ఓకే, సో నోరు మూపించేశారు అని అంటారు. అంటే మూపించింది కాదు, మూసుకున్నారంటున్నా. సార్, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దుస్థితి ఉంది సార్. అంటే మద్యం నిషేధించే వైపుగా నడవాల్సిన మనం మద్యంతోనే ప్రభుత్వాల్ని నడిచేది చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఏపీలో వాళ్ళకి నచ్చిన బ్రాండ్ దానికి ఏవేవో పేర్లు పెట్టి నడిపించడం. సో దాన్ని వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు కాదు, ఆ బ్రాండ్ ఎవరికీ నచ్చదు, వాళ్ళు తయారు చేసుకునే బ్రాండ్ అంతే, వాళ్ళ సొంత బ్రాండ్. సో మద్య నిషేధం వైపుగా వైఎస్ఆర్సీపీ ఇంకా ఎప్పటికీ చూడొచ్చా సార్? చూడకపోవచ్చా? ఛాన్సే లేదు కదా. నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా అప్పు చేశారు కదా. 10 ఇయర్ రీపేమెంట్ బాండ్స్, లిక్కర్ బాండ్స్ అని అమ్మి ఆ లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో ఆ బాండ్స్ రీపే చేస్తామని చెప్పి తీసుకున్నారు. సో ఇంకొక 10 సంవత్సరాల వరకు మద్య నిషేధాన్ని నిషేధించింది ఈ ప్రభుత్వం. సార్, సొంత పార్టీ ముఖ్యమంత్రితో మంచి సత్సంబంధాలు లేవు కానీ పరాయి పార్టీ ప్రధానమంత్రితో మంచి పరిచయాలు ఉన్నాయి అని అంటున్నారు మిమ్మల్ని. పరాయి పార్టీ ప్రధాని సొంత పార్టీ ముఖ్యమంత్రి అనేది ఇర్రెలివెంట్ అండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధాని. ఏ పార్టీ ప్రధాని అయినా ప్రధాని ప్రధానే. అవును, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి తప్పులు చేస్తున్నాడు, ప్రధానమంత్రి గారు బాగా పరిపాలిస్తున్నారు. బాగా పరిపాలిస్తున్న ప్రధాన్ని అద్భుతం అని చెప్తాం. దరిద్రంగా పాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని దరిద్రంగా పాలన చేస్తున్నాడని చెప్తున్నాం అంతే. సార్, ఇలాంటి సమయంలో యాక్చువల్లీ కూతేసే దూరంలో ముఖ్యమంత్రి ఉన్నా అంత దూరంగా ఉన్న ప్రధానమంత్రి మనసు మీరు దోచుకోగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అసలు ఎందుకు పడట్లేదు అని అంటే? అంటే అసలు మనసు అంటూ ఉంటే అది దోచుకోవటమా దోచుకోకపోవటమా అనేది ఉంటుంది. అసలు మనసు లేని వాడికి
చెప్పడానికి ఏముంటుంది, ఓకే మనసే లేదు అతడు. సార్ ఫ్యూచర్లో యాక్చువల్లీ ఇప్పుడు మీ పొలిటికల్ కెరియర్ ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు బాగా క్యూరియాసిటీ ఉన్న విషయం ఏమిటంటే, యు ఆర్ బోర్న్ విత్ ద గోల్డెన్ స్పూనా సార్, లేకపోతే ఒక్కొక్క ఇటుక గట్టి నేను ఈ సంస్థలన్నీ అంటే స్థాపించాను ఇన్ని ఇండస్ట్రీస్? రెండు కరెక్టే. ఐఎమ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, అందులో డౌట్ ఏమి లేదు. పుట్టుకతోనే ఆ రోజుల్లో ఒక 10 టాప్ రిచ్ ఫ్యామిలీస్ ఇన్ ది స్టేట్లో నేను పుట్టినప్పుడు ఒకటి, దట్స్ ట్రూ. సబ్సిక్వెంట్గా వెన్ ఐ స్టార్టెడ్ మై ఇండస్ట్రీ ఆన్ మై ఓన్, ఎస్ ఐ స్టార్టెడ్ విత్ ఎ స్మాల్ కంపెనీ అండ్ గ్రాడ్యువల్లీ ఐ గ్రూ. ఓకే సార్, తల్లిదండ్రులని దైవ సమానులు అని అంటారు, అలాంటి తల్లిదండ్రుల గురించి మాతో మీరు ఏమైనా పంచుకోగలరు అని అంటే? ఏంటంటే మా తండ్రి గారు 12 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. మై మదర్ షీ లివ్స్ ఇన్ విజయవాడ, వెరీ ఆఫెన్ షీ కమ్స్ హియర్ అండ్ వచ్చి వెళ్తూ ఉంటారు. నేను ఈ మధ్యన అంటే విజయవాడ నాకు ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి బంద్ చేశాడు కాబట్టి నేను ఈ మధ్యన వెళ్ళలేదు. ఆవిడే ఇక్కడికి తరచూ ఎక్కువగా వస్తాను.